రేపు రాబోయే ఎన్నికల్లో అడుగులు అడుగు వేసుకుంటూ జగనన్నని మనం ముందుకు తీసుకువెళ్తూ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్ట కట్టుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల ఎత్తుకొని గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆత్మగౌరవంతో బతుకుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పిన అందరూ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన అల్లని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈరోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు. 5 సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా 45 రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 45 రోజుల్లో మన సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు జగనన్నని ఎదిరించే దమ్ము లేక ఈరోజు ఇద్దరు కట్టకట్టుకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగనన్న ఎదుర్కోలేక ఈరోజు నేరుగా ఢిల్లీలో 3 రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈరోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు. మేము అండగా ఉన్నాం, మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కట్టకట్టుకొని రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి, జగన్మోహన్ రెడ్డి గారిని వెంట నడిచేదానికి. ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి, రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి, మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా రేపు రాబోయే 45 రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ 45 రోజులు మనం కంటికి రెప్పల నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం. ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైనా సరే ఈరోజు మనం కష్టపడి ఈ 45 రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న 5 సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటికి రెప్పలా కాపాడతానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, రేపు 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే సుల్తాన్ అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి, దానికి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తానని చూడలారా, ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా, మైనార్టీలకు చెప్తా ఉన్నా, ఎస్సీలకు చెప్తా ఉన్నా, ఎస్టీలకు చెప్తా ఉన్నా, ఈరోజు మనకి 25 ఎంపీల్లో 16 ఎంపీలు ఈరోజు బీసీలకి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకు టికెట్లు ఇచ్చినా మైనార్